స్పైడర్ కెమెరాపై మళ్లీ చర్చ మొదలైంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 వరల్డ్ కప్ గ్రౌండ్స్ లో మరోసారి స్పైడర్ కెమెరాలు దర్శనమిస్తున్నాయి. బ్యాటర్లు కొట్టిన షాట్లు ఈ కెమెరాకో లేదా దానికి ఏర్పాటు చేసిన తీగకో తగిలి దిశ మార్చుకుంటుండడంతో ఫీల్డర్లు గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఇదే ఘటన మరోసారి పునరావృతమైంది. పాక్ బ్యాటర్ షాన్ మసూద్ ఇలాగే అదృష్టవశాత్తు అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. అశ్విన్ బౌలింగ్ లో మసూద్ కొట్టిన బంతి వెళ్లి స్పైడర్ కెమెరా కేబుల్ కు తగిలి దిశ మార్చుకుని వేరే వైపు వెళ్ళింది. బంతి నేరుగా వెళ్లి ఉంటే డీప్ లో కోహ్లీకి సులభమైన క్యాచ్ గా మారేది. ఆ తర్వాత అర్ధ సెంచరీ చేసిన మసూద్ పాక్ మెరుగైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కెమెరా కారణంగా క్యాచ్లు మిస్ కావడం ఇదే తొలిసారి కాదు. 2014-15 ఆస్ట్రేలియాతో సిరీస్లో స్టీవ్ స్మిత్ను ఈ కెమెరా క్యాచ్ పట్టకుండా అడ్డుపడింది. ఇంకా చాలా సందర్భాల్లో ఈ కెమెరా వల్ల ఫీల్డర్లు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో స్పైడర్ కెమెరా వాడకంపై మరోసారి వివాదం చెలరేగుతోంది. దీనిపై నెటిజన్లు నిర్వాహకులపై విరుచుకుపడుతున్నారు. పరోక్షంగా ఇది బ్యాటర్లకు అదృష్టంగా మారుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో 10 ఏళ్ల నుంచి స్పైడర్ కెమెరాలను వాడుతున్నారు. 2007లో తొలిసారి ఇండియన్ క్రికెట్ లీగ్లోకి వచ్చిన ఈ కెమెరా 2010లో ఐపీఎల్లో అరంగేట్రం చేసింది.